సో చూడండి ఇప్పుడు లేటెస్ట్ కొత్త టాపిక్ ఏంటంటే ఈరోజు నేర్చుకునేది జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ సో జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అంటే మనకు తెలుసు పేర్లోనే ఉంది ఏంటి హౌ రిజిస్టర్ ఈజ్ ఆర్గనైజ్డ్ సో ఏంటి హౌ రిజిస్టర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఎక్కడ సిపియులో సో ఎలా రిజిస్టర్ అనేది ఆర్గనైజ్ చేసాం అండ్ ఆ రిజిస్టర్స్ ద్వారా డేటా అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది సిపియూలో రిజిస్టర్స్ ఉంటాయి అనుకోండి మనకు తెలిసిన రిజిస్టర్స్ ఏంటి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా సో మనం దీంట్లో ఏంటంటే ఒక సెవెన్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాం సో సెవెన్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాం సో అవి ఏంటంటే అవి ఆర్ వన్ నుంచి ఆర్ సెవెన్ సో ఇవి ఎలా ఆర్గనైజ్ అయినాయి సో వీటిలో ఉన్న డేటాని ఎలా ప్రాసెస్ చేసాం అంటే సమ్ ఏదన్నా ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి సో ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటే కనుక మనం ఏల్యూ పంపాలి సో ఏల్యూ పంపాలి కదా సో ఆ ఏల్యూ పంపిన తర్వాత రిజల్ట్ అనేది మళ్ళీ వేరే చోట స్టోర్ అవ్వాలి సో ఎక్కడ సమ్ రిజిస్టర్లోనే స్టోర్ అవ్వాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్మీడియట్ లోపల ఎలా కనెక్ట్ అయ్యిందో చూద్దాం సో అదే సమ్ రిజిస్టర్స్ ఉన్నాయి రిజిస్టర్స్ జరి చేసే ఆపరేషన్స్ని సో అది ఎలా చేస్తుందని చూద్దాం సో మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ సెవెన్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాం మన రిజిస్టర్ ఆర్గనైజేషన్లో ఒక సెవెన్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాం సమ్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ అండ్ ఆర్ సెవెన్ సో సెవెన్ రిజిస్టర్స్ తీసుకున్నాం సో ఈ రిజిస్టర్స్ మీద ఈ రిజిస్టర్లో సమ్ డేటా ఉంది ఆ డేటాను మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక ఏదన్నా ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే కనుక మనకి కంపల్సరీ ఏల్యూ అనేది కావాలి సో ఒక ఏల్యూ తీసుకున్నాను సో ఏల్యూ అంటే తెలుసు విచ్ క్యాన్ పెర్ఫామ్ మైక్రో ఆపరేషన్స్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ రిజిస్టర్స్ మనకు తెలిసిందే కదా సో ఇక్కడ ఏల్యూకి అనేది మనకి ఆర్ వన్లో డేటా ఉందనుకోండి ఒక ఆర్ వన్లో డేటా ఏల్యూకి రావాలి సో డేటాకి రావాలి అనుకుంటే కనుక ఎక్కడి నుంచి రావాలి ఆర్ వన్ నుంచి రావాలా ఆర్ టూ నుంచి రావాలా ఆర్ త్రీ నుంచి రావాలా ఆర్ ఫోర్ నుంచి రావాలా ఆర్ సిక్స్ సెవెన్ ఎక్కడి నుంచి రావాలి అనేది ఎవరు చేస్తారంటే ఒక కామన్ బస్ సిస్టమ్ డిజైన్ చేస్తాం ఒక కామన్ బస్ సిస్టమ్కి ఏంటంటే టూ మల్టీప్లెక్సర్స్ తీసుకుంటున్నాం సో మల్టీప్లెక్సర్ ఏ మల్టీప్లెక్సర్ బి సో విత్ ఇట్ దీస్ హెల్ప్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్ మనం డేటా అనేది తెచ్చుకుంటున్నాం సో కనెక్ట్ చేస్తున్నాం ఎక్కడికి ఆర్ వన్ నుంచి రెండింటికి కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక్కదానికి చేసేస్తాను చూడండి ఆర్ టూ నుంచి దీనికి ఆర్ త్రీ నుంచి దీనికి ఆర్ ఫోర్ నుంచి ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ సో టోటల్ సెవెన్ ఇన్పుట్స్ వచ్చినాయి సో మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఎయిట్ బై వన్ మల్టీప్లెక్స్ తీసుకున్నాం సో సెవెన్ రిజిస్టర్స్ నుంచి సెవెన్ ఇన్పుట్స్ వచ్చినాయి ఒకటి ఇన్పుట్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్పుట్ నుంచి ఎక్కడికి ఐఎన్పిఆర్ రిజిస్టర్ ఉంటుంది కదా ఐఎన్పిఆర్ రిజిస్టర్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది మిగతా సెవెన్ ఇన్పుట్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే రిజిస్టర్స్ నుంచి వస్తాయి సో సేమ్ అయ్యే దీనికి కూడా కనెక్ట్ చేసేస్తాను సో సెవెన్ ఇన్పుట్స్ ఉంటాయి దీనికి కూడా సో నేను కొంచెం క్లమ్జీగా చేస్తాను ఏమనుకోద్దు సో ఇప్పుడు ఒక ఏ మల్టీప్లెక్సర్ తీసుకున్నాను నేను ఎయిట్ బై వన్ మల్టీప్లెక్సర్ తీసుకున్నాను సో మనకి ఇప్పుడు ఏం కావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ అంటే మనకి ఎయిట్ బై వన్ మల్టీప్లెక్సర్ అంటే ఎయిట్ ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ మాత్రమే రావాలి ఎక్కడికి ఏఎల్యుకి సో దీన్ని ఏమంటారంటే ఏ బస్ బి బస్ సో ఒక అవుట్పుట్ అనేది రావాలి ఈ ఎయిట్లోంచి ఎలా రావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ సెలెక్ట్ లైన్స్ మనకు తెలిసింది కదా ప్రీవియస్గా నేర్చుకున్నాం ఎస్ నాట్ ఎస్ వన్ ఎస్ టూ సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది లైన్స్ ఏదో ఒక ఇన్పుట్ అనేది ఒక వస్తుంది ఆ ఇన్పుట్ అనేది ఎల్యూలో స్టోర్ అవుతుంది సో ఎస్ నాట్ ఎస్ వన్ ఎస్టు సో ఇప్పుడు మల్టీప్లెక్సర్ ఏలోకి మనం ఆర్ టూ డేటా రావాలనుకోండి సో ఆర్ టూ డేటా రావాలి అనుకుంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే గనుక జీరో వన్ జీరో ఇది సెలెక్ట్ చేస్తే కనుక ఆర్ టూ డేటా ఈ మల్టీప్లెక్సర్ ఏలోకి వస్తుంది అక్కడి నుంచి ఏఎల్యూకి అనేది పంపుతుంది సో నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏఎల్యూ అనేది ఒక థర్టీ టూ ఆపరేషన్స్ జరిగే ఏల్యూ తీసుకుంటున్నాను థర్టీ టూ ఆపరేషన్స్ చేసే ఏల్యూ ఆపరేషన్స్ ఏమవచ్చు ఎడిషను ఇంక్రిమెంట్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా సో అలాగా ఒక థర్టీ టూ ఆపరేషన్స్ చేసి ఏలియన్ తీసుకున్నాను సో థర్టీ టూ ఆపరేషన్స్ చేసేది అంటే ఒక ఆపరేషన్ సెలెక్ట్ చేయాలి సో థర్టీ టూ ఆపరేషన్స్లో ఒక ఆపరేషన్ సెలెక్ట్ చేయాలంటే కనుక సో థర్టీ టూ ఆపరేషన్స్ అంటే మనకు తెలుసు టూ పవర్ ఫైవ్ సో దీనికి ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉండాలి సో దీనికి ఫైవ్ సెలెక్ట్ లైన్స్ ఉండాలి ఫోర్ ఫైవ్ సో అర్థమైందా సో ఇప్పుడు ఏంటి జీరో 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 వన్ జీరో ఉంది అనుకోండి ఈ దీని మీద ఏల్యూ మీద ఏ నుంచి ఒక డేటా వచ్చింది బి నుంచి ఒక డేటా వచ్చింది సో ఈ రెండింటికి సంబంధించిన ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది ఏ ఆపరేషను బేస్డ్ అప్ ఆన్ ద సెలెక్ట్ లైన్స్ సో అర్థమైందా సో ఒక రిజిస్టర్స్ నుంచి రెండు మల్టీప్లెక్స్ కర్లో ఒక ఏల్యూ కనెక్ట్ చేసాం సో మనం ఆర్ త్రీలో డేటా ఉందనుకోండి ఆర్ త్రీలో డేటా తెచ్చుకున్నాం ఆర్ వన్లోంచి ఒక డేటా తెచ్చుకున్నాం సో నెక్స్ట్ అది ఏల్యూకి పంపాం సో ఏల్యూ పంపిన తర్వాత థర్టీ టూ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది ఏల్యూ సో మనం జీరో జీరో ఫైవ్ జీరోస్ ఇస్తే కనుక ఒక ఆపరేషను జీరో 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 వన్ ఇస్తే కనుక ఒక ఆపరేషను ట్రిపుల్ జీరో వన్ జీరో ఇస్తే కనుక ఒక ఆపరేషన్ సో ఇది నాకు ఇది తెలిసింది ఫోర్ ఫోర్ జీరోస్ వన్ అయితే కనుక ఇది అనుకుంటే యాడ్ ఆపరేషను ఇది యాడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది సో దీని మీదకి వచ్చింది యాడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసింది సో పెర్ఫామ్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ అనేది వస్తుంది కదా సో ఈ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాం మళ్ళీ ఇంటర్మీడియట్ రిజల్టే మామూలుగా మెమరీలో స్టోర్ చేస్తాం కానీ మనం ఏం చేస్తున్నాం ఇంటర్మీడియట్స్ రిజల్ట్స్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఎక్కడ రిజిస్టర్స్లోనే స్టోర్ చేస్తాం సో ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు ఆర్ వన్ అవ్వచ్చు ఆర్ టూ అవ్వచ్చు ఆర్ త్రీ అవ్వచ్చు ఆర్ ఫోర్ అవ్వచ్చు ఆర్ ఫైవ్ అవ్వచ్చు ఆర్ సిక్స్ అవ్వచ్చు ఆర్ సెవెన్ అవ్వచ్చు సో ఇప్పుడు ఏమైంది కనుక ఇప్పుడు నేను ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ డి తీసుకున్నాను సో ఇదంతా ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది మన మెమరీలో వస్తుంది ఏ ప్లస్ బి వచ్చింది ఏ ప్లస్ బి అనేది ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్ కదా ఇది ఎక్కడో చోటను స్టోర్ చేయాలి కదా ఏ ప్లస్ బిని ఒక చోటను స్టోర్ చేసి సి ప్లస్ డిని ఒక చోటను స్టోర్ చేసి అప్పుడు ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేసి అప్పుడు మనం షార్ట్ని పెట్టాలి ఎక్కడ ఒక మెమరీలోనో ఎక్కడో లేకపోతే రిజిస్టర్లోనే పెట్టచ్చు రిజిస్టర్లో పెట్టి అక్కడి నుంచి మెమరీకి పంపొచ్చు సో ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని ఇప్పుడు ఏలీలో ఒక రిజల్ట్ ఉంటుంది కదా రిజల్ట్ని తీసుకొచ్చి మళ్ళీ రిజిస్టర్లోనే స్టోర్ చేశాను ఏదో ఒక రిజిస్టర్లో సో ఎలా స్టోర్ చేస్తాం ప్రతి దాంట్లో స్టోర్ చేయకూడదు ఒక దాంట్లోనే స్టోర్ చేయాలి సో ఇక్కడ ఏముంది కనెక్షన్ అన్నిటికీ కనెక్షన్ ఇచ్చాను కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ బై ఎయిట్ డికోడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ బై ఎయిట్ డికోడర్ ఏ రిజిస్టర్లోకి వెళ్ళాలి ఏ రిజిస్టర్లోకి లోడ్ చేయాలి రిజల్ట్ అనేది దీనికి ఇస్తాం అనమాట సో త్రీ బై ఎయిట్ డికోడర్ అంటే మనకు తెలుసు మనకి మళ్ళీ దీనికి త్రీ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి సో త్రీ ఇన్పుట్ లైన్స్ ఇప్పుడు దీనికి జీరో వన్ జీరో అని ఇచ్చాను అనుకోండి జీరో వన్ జీరో అంటే కనుక ఆర్ టూ అనేది దానికి లోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది సో ఏఎల్్యూలో రిజల్ట్ వచ్చింది ఆర్ టూలో స్టోర్ అవుతుంది ఇప్పుడు ట్రిపుల్ వన్ అనేది వచ్చాను అనుకోండి సో ఈ ఆర్ సెవెన్ అనేది ఎనేబుల్ అవుతుంది అంటే ఆర్ సెవెన్లో ఏ రిజల్ట్ వచ్చి ఆర్ సెవెన్లో స్టోర్ అవుతుంది సో అర్థమైంది కదా ఇప్పుడు మనం ఏం చేసాం ఒక జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ చూసాం సో ఒక రిజిస్టర్స్ అనేవి ఎలా ఆర్గనైజ్ అవుతాయి సో అర్థమైంది కదా ఒక సెవెన్ రిజిస్టర్స్ తీసుకున్నాం ఒక ఏఎల్యూ తీసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ కామన్ బస్ సిస్టమ్ సో ఆ డేటా అనే దాన్ని తీసుకొచ్చాం సో డేటా అనే దాన్ని తీసుకొచ్చాం సో దీంట్లో ఎయిట్ ఇన్పుట్స్లో ఒకటి ఐఎన్పిఆర్కి సంబంధించింది మిగతా అన్ని కూడా ఈ రిజిస్టర్కి సంబంధించి సో థర్టీ టూ ఆపరేషన్ సంబంధించిన ఏలి ఒకటి తీసుకున్నాం సో ఇక్కడి నుంచి మనం డేటా అనేది ఎక్కడికి పంపాము మనం ఏ రిజిస్టర్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాం ఆ రిజిస్టర్ సో ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఎలా ప్రాసెస్ అవుతుందని సో ఇది చూడండి డయాగ్రాము మనం ప్రీవియస్గా నేర్చుకున్నది ఇది మెయిన్ డయాగ్రాము ఇదిగో సెవెన్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి కదా సో టూ మల్టీప్లెక్సర్స్కి కనెక్ట్ అయ్యాయి ఎయిట్ బై వన్ మల్టీప్లెక్సర్స్కి సో విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్షన్ లైన్స్ ఏది మనకు ఆర్ వన్లో డేటా కావాలనుకుంటే ఆర్ వన్ ఆర్ టూలోది కావాలనుకుంటే ఆర్ టూ అలా ఏది కావాలంటే అది వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్టెడ్ లైన్స్ అది వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ బస్ ఏఎల్యూలోకి స్టోర్ అవుతుంది సో ఏఎల్యూ కెన్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ బేస్డ్ అప్ ఆన్ ద సెలెక్టెడ్ లైన్స్ సో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం రిజిస్టర్స్లోనే స్టోర్ చేస్తున్నాం సో ఏ రిజిస్టర్లో స్టోర్ అవ్వాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ ఆర్ లోడింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ బై డికోడర్ సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అర్థమైందా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆర్ త్రీలోకి ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ స్టోర్ చేస్తున్నాను సో మనకు ఆర్ వన్ డేటా కావాలి ఆర్ టూ డేటా కావాలి సో ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాను ఆర్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ ఆర్ వన్ని ఈ మల్టీప్లెక్స్కి సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ ఏ సో సెలెక్ట్ ఏ అవ్వాలంటే మనకి ఏమి ఏమి ఏం సెలెక్టెడ్ లైన్స్ పెట్టాలి ఆర్ వన్ అంటే కనుక జీరో జీరో వన్ జీరో జీరో వన్ సెలెక్ట్ చేస్తే కనుక ఆర్ వన్లో ఉన్న కంటెంట్ ఈ బస్సు మీదకి వస్తుంది అర్థమైందా అదైన ఎగ్జాంపుల్ ఆర్ త్రీక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూలో ఆర్ వన్ తీసుకుని ఏ బస్సులో పెడుతున్నాను సో జీరో జీరో వన్ సెలెక్ట్ చేశాను సో నెక్స్ట్ వన్ ఏంటి సెలెక్ట్ బి అంటే ఆర్ టూ ఈ ఆర్ టూలో ఉన్నది బిలోకి రావాలి అనుకుంటే గనక ఏం పెట్టాలి జీరో వన్ జీరో ఇప్పుడు జీరో జీ ఇప్పుడు రెండు వచ్చేసినాయి ఎక్కడ ఉన్నాయి రెండు మన లో ఉన్నాయి సో ఈ రెండింటికి ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి ఇక్కడ ప్లస్ ఆపరేటర్ చూడండి ప్లస్ ఆపరేటర్ ఎడిషన్ అనేది జరగాలి సో నెక్స్ట్ స్టెప్ ఏంటి సెలెక్ట్ ఆపరేటర్ సో ఆపరేటర్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైవ్ ఇన్పుట్ లైన్స్ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కదా ఫైవ్ ఆపరేషన్ ఈ లైన్స్ ఉన్నాయి కదా దీన్ని బేస్ చేసుకుని పెడతాం సో ఎడిషన్ ఆపరేషన్ అనేది జీరో జీరో వన్ జీరో సో ఈ ఆపరేషన్స్ అన్నీ మనకి అంత బట్టి పట్టిన అవసరం లేదు ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను మీకు చూడండి కావాలనుకుంటే కనుక ఏలియూలో ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి సమ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాంప్లిమెంటు అవన్నీ కూడా ఉంటాయి సో జీరో ట్రిపుల్ జీరో వన్ జీరో ఎందుకంటే ఇది ఫైవ్ బిట్ ఫీల్డ్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ సెలెక్ట్ డెస్టినేషన్ అంటే డి సెలెక్ట్ దీని డెస్టినేషన్ ఆర్ రిజిస్టర్ అంటారు సెలెక్ట్ రిజిస్టర్ ఆర్ సెలెక్ట్ రిజిస్టర్ ఆర్ డెస్టినేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి సో ఎక్కడికి వెళ్ళాలి ఆర్ త్రీలోకి వెళ్ళాలి ఆర్ త్రీలోకి వెళ్ళాలంటే కనుక మన దేన్ని డికోడ్ చేయాలి రిజల్ట్ని ఆర్ త్రీలో పెట్టాలి కదా సో టు ప్లేస్ ద రిజల్ట్ ఆన్ అవుట్పుట్ బస్ సో ఇదంతా అవుట్పుట్ బస్ అనమాట ఏ దేని సెలెక్ట్ చేయాలి జీరో డబల్ వన్ దేని సెలెక్ట్ చేయాలి సో అర్థమైంది కదా దేని దేన్ని ప్రాదే ఆర్ టూ సేమ్ దీన్నే ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫైవ్ ప్లస్ ఆర్ సిక్స్ అనేది తీసుకున్నాను అనుకోండి సో ఫస్ట్ సెలెక్ట్ ఏ సెలెక్ట్ ఏ అంటే ఆర్ ఫైవ్ కావాలనుకుంటే కనుక సమ్ అరౌండ్ వన్ జీరో వన్ అనుకుంటా వన్ జీరో వన్ సెలెక్ట్ చేయాలి సో ఆర్ సిక్స్ అనుకుంటే కనుక సెలెక్ట్ బి దేన్ని సేవ్ చేయాలి వన్ వన్ జీరో సో నెక్స్ట్ ఆపరేషన్ సెలెక్ట్ ఆపరేషన్కి సేమ్ ట్రిపుల్ జీరో వన్ జీరో అని తీసుకుంటున్నాను సో నెక్స్ట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను నేను ఆర్ ఫోర్లో పెట్టాలనుకుంటున్నాను సో ఆర్ ఫోర్లో పెట్టాలి అనుకుంటే కనుక సెలెక్ట్ డి సో దీన్ని ఆర్ ఫోర్ అంటే కనుక వన్ డబుల్ జీరో సో దీన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఈ వచ్చిన అవుట్పుట్ని ఆర్ ఫోర్లో పెడతాం సో ఇలా సేవ్ అయినాయి సో అసలు ఏంటంటే ఎలా పెట్టాలంటే ఒక కంట్రోల్ వర్డ్ అంటాం సో కంట్రోల్ వర్డ్ అంటే ఏంటంటే కనుక ద కంబైన్డ్ వాల్యూ ఆఫ్ బైనరీ సెలెక్షన్ ఇన్పుట్స్ సో వీటిలన్నిటిని కలిపితే కనుక ఏట్లన్నిటిని జీరో జీరో ఇవన్నీ ఉన్నాయి కదా సో అట్లన్నిటిని కంబైన్ చేస్తే కనుక దాన్ని బైనరీ వర్డ్ అంటారు సో దానికి ఫోర్ ఫీల్డ్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ ఫీల్డ్స్ ఏంటంటే కనుక సెలెక్ట్ ఏ సెలెక్ట్ బి సెలెక్ట్ డి డిఆర్ రిజిస్టర్ అయితే అని అనవచ్చు సెలెక్ట్ ఆపరేషన్ ఈ ఫోర్ ఫీల్డ్స్ని మనం ఒక బైనరీ వర్డ్ కింద కంబైన్ చేస్తాం దాన్ని ఏమంటారు అంటే కంట్రోల్ వర్డ్ అంటారు సో సెలెక్ట్ ఏ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మనకి సెలెక్ట్ ఏ ఏమున్నాయి ట్రిపుల్ జీరో వన్ సారీ డబల్ జీరో వన్ సెలెక్ట్ బి ఏ ఉంది జీరో వన్ జీరో జీరో వన్ జీరో సెలెక్ట్ డి జీరో డబల్ వన్ సో సెలెక్ట్ ఆపరేషన్ ట్రిపుల్ జీరో వన్ జీరో ట్రిపుల్ జీరో సో వన్ జీరో టోటల్ ఎన్ని బిట్స్ అయింది ఫోర్టీన్ బిట్స్ ఇప్పుడు మన కంట్రోల్ వర్డ్ అనేది ఇట్ కంబైన్స్ ఆఫ్ ఫోర్టీన్ బిట్స్ అదైందా దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే కాంబినేషన్ ఆఫ్ కంబైన్డ్ బైనరీ వాల్యూ సెలెక్షన్ అన్నిటిని కంబైన్ చేస్తే గనక దాన్ని ఏమంటారు కంట్రోల్ వర్డ్ అంటాం కంట్రోల్ వర్డ్ అంటాం సో అర్థమైంది కదా సో దాన్ని ఎలా రాయచ్చు ఇంకొక ఇంకొక ఆపరేషన్ కింద రాస్తున్నాను నేను సారీ సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పూర్తిగా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట సో మైక్రో ఆపరేషన్ సో మైక్రో ఆపరేషన్ ఏంటంటే ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ త్రీ ఈ ఆపరేషన్ చేస్తున్నాను ఇందాక దాన్ని కొంచెం చేస్తున్నాను ఫస్ట్ స్టెప్ ఏంటి సెలెక్ట్ ఏ సెలెక్ట్ బి సెలెక్ట్ డి సెలెక్ట్ ఆపరేషన్ సో సెలెక్ట్ ఏ ఫస్ట్ ఏం చేయాలి ఆర్ వన్ సెలెక్ట్ చేయాలి నేను జస్ట్ కంట్రోల్ వోడ్ రాయట్లా మామూలుగా కంట్రోల్ చేస్తున్నా సెలెక్ట్ బి ఆర్ త్రీ సెలెక్ట్ డి ఎక్కడికి పంపాలి ఆర్ టూలోకి పంపాలి ఆపరేషన్ ఏంటి ఎడిషన్ ఆపరేషన్ యాడ్ ఆపరేషన్ సో ఇప్పుడు దీన్ని మనం ఒక కంట్రోల్ ఓ చేయాలి సో కంట్రోల్ అనేది చేస్తున్నా సో ఆర్ వన్ ఆర్ వన్ అంటే కనుక డబల్ జీరో వన్ ఆర్ త్రీ అంటే కనుక జీరో డబల్ వన్ ఆర్ టూ అంటే కనుక జీరో వన్ జీరో యాడ్ ఆపరేషన్ అంటే చెప్పాను కదా జీరో జీరో వన్ జీరో సో దీన్ని ఏమంటాం కంట్రోల్ వర్డ్ అంటాం కంట్రోల్ వోడ్ సో ఇలా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇలాగ ఒక ఎడిషన్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్లో ఇలా సేవ్ అవుతుంది అనమాట ఏ ఆపరేషన్ అయినా జస్ట్ మనం ఎడిషన్ ఆపరేషన్ తీసుకున్నాం సో ఇంకా చూద్దాం ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయో సో చూడండి ఒకసారి ఇదిగోండి ఎగ్జాంపుల్ ఆర్ వన్ ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ తీసుకున్నాను కదా ఇదిగోండి జీరో జీరో వన్ సెలెక్ట్ చేస్తే కనుక ఇట్ ప్లేసెస్ ద కంటెంట్స్ ఆఫ్ ఆర్ వన్ ఇంటూ బస్ ఏ సో జీరో వన్ జీరో అంటే కనుక ఆర్ టూ బస్ బిలో పెడతాం సో ఏది మనకి ఆర్ టూ ఆర్ ఫోర్ సెలెక్ట్ చేయాలనుకోండి వన్ డబుల్ జీరో పెడతాం ఇవన్నీ మనం చూసినవి మనకి ఆర్ సెవెన్ సెలెక్ట్ అవ్వాలనుకోండి ట్రిపుల్ వన్ అనేది పెడతాం సో అలాగా ఏది కావాలంటే అనుకోండి సో ట్రిపుల్ జీరో అనేది ఇన్పుట్ రిజిస్టర్ అని చెప్పాను కదా సో దానికి రిలేటెడ్ ఇది అర్థమైంది కదా దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతా ఒక టేబుల్ టైప్ పెట్టేశాను నేను సో నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోర్ బిట్ ఆపరేషన్ కోడ్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మనకి మామూలుగా ఫైవ్ బిట్ టేఎల్్యూ తీసుకున్నాం కదా సో ఇది దానికి రిలేటెడ్గానే ఉంటాయి ఒక ఫోర్ బిట్ టేఎల్ ఆపరేషన్స్ ఫోర్ జీరోస్ వచ్చింది అనుకోండి ఏ బి ఏ బస్సులో ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎక్కడికి మనకి ఏ రిజిస్టర్లో కావాలనుకుంటే ఆ రిజిస్టర్లోకి నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తుంది అడిషనల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది మైనస్ డిక్రిమెంట్ అండ్ నెక్స్ట్ అండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్స్ షిఫ్ట్ ఆపరేషన్స్ సో దానికి ఆపరేషన్ కోడ్స్ ఈ ఫోర్ బిట్ కోడ్స్ ఇవన్నీ మనం ఫైవ్ బిట్ కోడ్స్ కాదు అన్ని ఫోర్ బిట్ కోడ్స్ సో చెప్పాను కదా కంట్రోల్ బోర్డ్ అంటే ఏంటి మనకు వచ్చిన దాన్ని ఒక కంట్రోల్ వర్డ్ కింద పెట్టాలి అదే సిపియూ అనేది ప్రాసెస్ చేస్తుంది అనమాట ఆ కంట్రోల్ బోర్డ్ని సో కంట్రోల్ వర్డ్ అంటే ఏంటి ద కంబైన్డ్ వాల్యూ ఆఫ్ ఏ బైనరీ సెలెక్షన్ ఇన్పుట్ స్పెసిఫై ద కంట్రోల్ బోర్డ్ ద కంబైన్ ఇట్లకి వచ్చినంతటిని కంబైన్ చేస్తే కనుక దాని బైనరీ సెలక్షన్ అంట సో దానికి ఫోర్ ఫీల్డ్స్ ఉంటాయి సెలక్షన్ ఏ సెలక్షన్ బి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి ఏ ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఆ అది సో ఇదిగోండి కంట్రోల్ బోర్డ్కి ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ త్రీ తీసుకున్నాను జీరో జీరో వన్ జీరో డబల్ వన్ జీరో వన్ జీరో డబల్ జీరో వన్ జీరో ఏంటంటే ఫోర్ బిట్ ఆపరేషన్ ఈ ఎగ్జాంపుల్ ఇది సో మనం తీసుకున్నది ఫైవ్ బిట్ ఆపరేషన్ ఇది ఫోర్ బిట్ ఆపరేషన్ కాబట్టి దీంట్లో ఇదే అంటే ఏల్యూ అనేది మనం ఫైవ్ బిట్ తీసుకున్నాం కదా సో ఇది ఫోర్ బిట్ సో ఈ కంట్రోల్ వర్డ్స్ అన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి కంట్రోల్ వర్డ్స్ ఆర్ ఫర్ ఆల్ మైక్రో ఆపరేషన్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంట్రోల్ మెమరీ మనం ప్రీవియస్గా చూసాం కంట్రోల్ మెమరీ అంటే ఏంటి ఇట్ కెన్ ఇట్ ఈస్ ఎ కంట్రోల్ ఇట్ ఈస్ ఎ రోమ్ విచ్ స్టోర్స్ ఇన్ సిపి ఏం చేస్తుంది ఆపరేషన్స్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ని మైక్రో ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫామ్ చేస్తుంది సో అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ సో ఒక ఎగ్జాంపుల్ ఇదిగోండి మనం నేను చెప్పిన ఎగ్జాంపులే సో సిమిలర్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే ఆర్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫోర్ ప్లస్ ఆర్ ఫైవ్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఇది ఏ ఇది బి సో ఆర్ ఫోర్ తీసుకోవాలి ఆర్ ఫైవ్ తీసుకోవాలి ఆ డేటాను ఎక్కడికి పంపాలి ఆర్ సెవెన్కి పంపాలి సో ఇక్కడ యాడ్ ఆపరేషన్ సో ఆర్ ఫోర్ అంటే ఏంటి ఆర్ ఫోర్ అంటే కనుక వన్ డబల్ జీరో ఆర్ ఫైవ్ అంటే కనుక వన్ జీరో వన్ సో ఆర్ సెవెన్ అంటే కనుక ట్రిపుల్ వన్ సో యాడ్ ఆపరేషన్ అంటే కనుక ట్రిపుల్ జీరో వన్ జీరో సో ఈ కంబైండ్ అంతా కలిపి కంట్రోల్ వర్డ్ అంటాం సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే కంట్రోల్ మెమరీలోనే స్టోర్ అవుతుంది సో అర్థమైంది కదా